రైటిక సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి కొనసాగుతుంది. ఏపీ ఐఐసి చైర్మన్ గా మెట్టు గోవర్ధన్ రెడ్డి నియామకం జరిగింది. అలాగే రాష్ట్ర విద్యా విభాగం చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్ ఎన్నుకున్నారు. ఇక ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా సుధాకర్ సతీమణి ఎన్నికయ్యారు. ఇక నెట్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజుకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా జీవీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి కొనసాగుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సుధా, ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ల ఎంపిక మాత్రం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొద్ది రోజులు వాయిదాల తర్వాత ఈ రోజు దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ల ఎంపికలు కూడా పారదర్శకంగా వ్యవహరించినట్టయితే ప్రత్యక్షంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించిన రీతిలో టీటీడీ చైర్మన్ గా మళ్ళీ వైవి సుబ్బారెడ్డికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఇందులో అవకాశం కల్పించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నెట్ క్యాప్ సంబంధించిన చైర్మన్ గా కేకే రాజుని, అదేవిధంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవిని, అదేవిధంగా ఆ ఏపీ ఐఐసి చైర్మన్ గా మెట్టు గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా కాప్ కార్పొరేషన్ చైర్మన్ గా అడప శేషుని, అదేవిధంగా రాష్ట్ర విద్యా విభాగం చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్, అదేవిధంగా ఏపీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గా మాత్రం సుధాకర్ సతీమణికి, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ విభాగానికి సంబంధించిన చైర్మన్ గా జాన్ వెస్లీ, రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గా దాడి రత్నాకర్, ఏపీ ఎండిసి చైర్మన్ గా అస్లాం అనే మదనపల్లి ప్రాంతానికి చెందిన ఆయన కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కమ కార్పొరేషన్ చైర్మన్ గా ఇంత మాత్రం విజయవాడలోని పెరంబలూరు నియోజకవర్గం సంబంధించిన తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన కూడా ఎంపీ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా విజయవాడలో అనేక ఏళ్లుగా పార్టీకి నమ్ముకుని ఉన్న బొప్పన బహుకుమార్ కి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది వివరాలు అయితే మాత్రం మరో అరగంటలో విలేకరుల సమావేశం చేసి దీనికి సంబంధించిన చైర్మన్ విషయాలు అంటే వెల్లడించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. సుధా, దాదాపుగా నామినేటెడ్ పోస్టుల సంఖ్య ఫిల్ అయిపోయినట్టేనా లేదంటే ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ ఉంటే ఎందుకు? అదేవిధంగా మొత్తం ఎంతమంది సభ్యులు ఈ పదవులకు ఎంపికయ్యారు? డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 70 కార్పొరేషన్లు ఉన్న నేపథ్యంలో దాదాపు అన్నిటికీ కంప్లీట్ అయినట్టే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ విషయాలు అన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు, మీడియాకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో అరగంటలో అంటే ఉన్నట్టుండి ముందుగానే ప్రకటిస్తే మళ్ళీ ఏమైనా వివాదాలు వస్తాయన్న నేపథ్యంలోనే రహస్యంగానే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో అరగంటలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అంటే 70 కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ల ఎంపిక విషయాన్ని అయితే మాత్రం విలేకరుల సమావేశం ద్వారా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మాత్రం దాదాపుగా అన్ని కార్పొరేషన్ సంబంధించి దాదాపు 70 సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ని ఎంపిక చేసినట్టయితే ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇందులో మహిళలకి పెద్దపీట వేసినట్టుగా కూడా తెలుస్తుంది. సామాజిక న్యాయపరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్లారని అయితే మాత్రం ప్రత్యక్షంగా ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన సమాచారం మీద తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో అరగంటలో అన్ని కార్పొరేషన్ చైర్మన్ వ్యవహారం అయితే మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.